కొన్ని హిట్ ఫిల్మ్స్ కి ఏదో ఒక వివాదం దాన్ని దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది అని అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఒక ట్రిపుల్ ఆర్ విషయంలో కానీ, ఒక బాహుబలి విషయంలో కానీ, ఒక కేజీఎఫ్ విషయంలో కానీ రకరకాల అంశాలు తెర మీదకి వచ్చాయి. ఇప్పుడు సెన్సేషనల్ హిట్ కాంతారా, దీనికి సంబంధించి కూడా రకరకాల అంశాల గురించి మనం వింటూనే ఉన్నాం, మాట్లాడుకుంటూ కూడా ఉన్నాం. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఇష్యూ ఏంటి అంటే వరాహ రూపం అనే పాట, పాట చాలా అద్భుతమైన పాట సార్. అది కూడా సినిమాలో వన్ ఆఫ్ ద కీ రోల్ ప్లే చేసింది సినిమా సక్సెస్ లో. అయితే ఈ పాట మాది, ఆ ట్యూన్ మాది అంటూ తాయికుడం బ్రిడ్జ్ అనే ఒక బృందం, కేరళకు చెందిన బృందం, నవరసం అనేది మా పాట, దాన్ని మీరు కాపీ చేశారు అంటూ లీగల్ నోటీసులు కూడా మేము ఇస్తాము అంటూ కాంతారా టీమ్కి చెప్పడం జరిగింది సార్. ఈ దీని గురించి ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ కూడా పెట్టారు కాంతారా దర్శకుల్ని, అలాగే మ్యూజిక్ డైరెక్టర్స్ని ట్యాగ్ చేస్తూ ఈ పోస్ట్ని పెట్టడం జరిగింది సార్. ఏంటి సార్ ఈ వివాదం? వివాదం ఏంటేదమ్మా, ఇప్పుడు ఇందులో సినిమా ఊహించిన దానికంటే ఎక్కువగా సక్సెస్ అయింది. సక్సెస్ కాదు, హిట్ అయింది. ఇప్పుడు దీంట్లో పాట మాది, ఈ పాటలో చూనంతా మాది అని చెప్పి చెప్పడం అన్నది ఎప్పటి నుంచో వస్తుంది. వీళ్ళు ఒక ఆనవాయితీ, ఈ కథ నాది, ఈ పాట నాది, ఈ చూన్ నాది. మొన్న ఒక సినిమా కూడా ఇలాగే వచ్చింది, అంతే పింగారా అనే సినిమాని కాపీ చేశారు కాంతారా. అవునవును, వాళ్ళు ప్రూవ్ చేయలేరు. ఇప్పుడు ప్రూవ్ చేయమంటే ప్రూవ్ చేయలేరు, వివాదం పెట్టుకుంటారు. ఎందుకంటే ఎంతో కొంత బేరం పడతారు, బేరం పడి ఆ రేటు తీసుకుంటారు. ఖాళీగా కూర్చొని అంత డబ్బులు సంపాదించడం చాలా గొప్ప కదా. ఇప్పుడు ఆ చూలు మాది అన్నారు, కోటికెక్కారు. తర్వాత నెక్స్ట్ పరిణామక్రమం ఏంటంటే వీడు కోటికెక్కారు, వాళ్ళు కోటికెక్కుతారు. ఎంతో ఎన్నో రోజులు ఉండాలన్నమాట. అలా కోటికెక్కి సమస్యని పరిష్కరించుకోక పోయినట్టయితే మామూలు జెంటిల్మెన్ అగ్రిమెంట్, నీకు ఎంత కావాలో చెప్పు, నేను ఎంత ఇవ్వగలను. ఎందుకంటే ఈ చూ నాది, నీది అంటున్నావు కదా, నువ్వు గొడవ పెడుతున్నావు కదా, నీకు ఎంత కావాలో చెప్పు అని మొహమాటం లేకుండా అడిగి జెంటిల్మెన్ అగ్రిమెంట్ లో తెలుసుకుంటారు. కరెక్టే సార్, కానీ ఇలా ఇది మాది, ట్యూన్ మాది, లేకపోతే కథ మాది, లేకపోతే ఇది మాది అని అనేటప్పుడు ఎవరో దారిపోయినయ్య దానయ్య ఇలా అన్నారు అంటే ఎవరు పట్టించుకోరేమో. ఇక్కడ తాయికుడం బ్రిడ్జ్ వాళ్ళు కూడా ఆ బృందం చాలా ఫేమస్ సార్. నవరసం అనే పాట అత్యద్భుతంగా ఉంటుంది, సో దాన్ని కాపీ చేశారు అంటే అలాంటి వాళ్ళు వచ్చి చెప్పటం వల్ల ఇది ఇంకాస్త అంటే బయటకు వస్తుంది సార్. అవును, సో కాపీ కాదంటారా సార్? అంటే ఇక్కడ మీకు కథలు ఉన్నాయమ్మా, కథలకేమో కాపీ రైట్ ఉంది. ఎవరైనా ఈ కథ నాదంటే తీసిరా కథ, కాపీ రైట్ ఉందా? కాపీ రైట్ లేకపోతే ఈ కథ నాదంటే ఎలాగ అవుతుంది? ఎక్కువ కథల గురించే గొడవలు జరుగుతుంటాయి. రెండోసారి ఈ పాటలు కూడా చూను కూడా కాపీ రైట్ పెట్టుకుంటే ఇంకొకరు రారు, కష్టపడి చేసిన చూనికి రారు. అలాగ చేసేది కేవి మహాదేవన్ ఫస్ట్, తర్వాత ఇప్పుడు ఈయన చేస్తున్నాడు, ఇళ్ళరాజు చేస్తున్నాడు. చూను కాపీ రైట్ పెట్టేసుకుంటారు అన్నమాట. పొరపాటున ఎవరైనా ఆ చూను పాడినట్టయితే ఆ చూనికి ఎంత వాల్యూ ఉందో అంత వాల్యూ ఇచ్చేవలసింది. ఆయన పాటలు మామూలుగా స్టేజ్ మీద కూడా పాడకూడదు, పాడుకో పర్మిషన్తో పాడాలి. అందుకే కదా బాలు గారు కోపం వచ్చింది, అదే నీకు పాడాను. అవును, పాడొచ్చు కానీ ఆయన పర్మిషన్ తీసుకోవాలి. అది పర్మిషన్ తీసుకొని ఎంతో కొంత అమౌంట్ కూడా ఇవ్వాలి ఆయన. అమౌంట్ ఇప్పుడు ఎలా వస్తుంది? ఇప్పుడు సినిమాలు చేయటం లేదు, ఇలాగే అమౌంట్ వస్తేనే కొంచెం అంటూ ఉంటుంది అన్నమాట. యా సార్, ఇప్పుడు ఆ పాటలతోటే కదా ఇప్పుడు స్టేజ్ల మీద అలాంటి పాటలు పాడుతున్నారంటే వాళ్ళ రెమ్యునరేషన్ ఖచ్చితంగా తీసుకుంటారు. కాపీ రైట్ అనేది డెఫినెట్గా అవసరం కూడా. అవును, సో వీళ్ళు కూడా కాపీ రైట్ అనేది పెట్టుకుని ఉంటే అసలు ఇలాంటి వివాదం రాదు అని అంటారా? డెఫినెట్గా అండి, ఎందుకంటే చూను కాపీ రైట్ అయితే ఆ చూను ఈ రిలీజ్ ముందు అది కాపీ రైట్ తీసుకుంటారు అన్నమాట. తర్వాత ఎవరు వచ్చినప్పటికి కూడా మీరు ఎప్పుడు చేశారు, ఎప్పుడు చేసినట్టయితే మీరు ఎందుకు ఎప్పటివరకు రాలేదు? ఓకే ఓకే, అంటే వాళ్ళు మాట్లాడిన మాటకి క్రెడిబిలిటీ ఉండదు. రైట్, తాయికుడం బ్రిడ్జ్ వాళ్ళు అన్న ఇంకో మాట ఏంటంటే సార్, ఈ పాట ఏదైతే ఉందో వరాహ రూపం, అది మీరు మా పాటనే కాపీ కొట్టేశారు, మక్కీకి మక్కి కాపీ కొట్టారు. మీరు ఇన్స్పైర్ అయ్యి మేము చేసాము అనటానికి కూడా లేదు, ఎందుకంటే ఇన్స్పైర్ అయ్యి చేసిన పాటకి కాపీ కొట్టి చేసిన పాటకి బోల్డ్ అంత వ్యత్యాసం ఉంది అని అంటున్నారు. మీరేమంటారు సార్? అంటే కాపీ కొట్టిన పాట నిన్ను తర్వాత ఎప్పుడో వచ్చి మా చూని ఇది మా చూని కాపీ కొట్టేశావు అంటే వాళ్ళు సమాధానం చెప్తారమ్మా. సినిమా వచ్చేసింది, సినిమా సూపర్ హిట్ అయిపోయింది, సినిమా కానీ ఫ్లాప్ అయినట్లయితే వచ్చి అడిగేవాడివా? సినిమా సూపర్ హిట్ అయింది, బాగా కలెక్షన్స్ వస్తుంది కనుక, వాళ్ళు డబ్బు వస్తుంది కనుక, ఆ డబ్బులో ఎంతో కొంత ఏదో ఒక
కొంత భాగం డబ్బిస్తారు అనేటువంటి ఆశతో నువ్వు అడుగుతున్నావు. గుండె మీద చేసుకొని చెప్పు, సినిమా ఫెయిల్ అయినట్టయితే ఈ చూన్ మాదే అని చెప్తే చావు కొట్టేస్తారన్నమాట. మా సినిమా ఫెయిల్ అయితే మీ ఎడుతుంటే ఈ చూన్ని తీసిపో అంటారన్నమాట. సార్, ఇప్పుడు హిట్తో ఫ్లాప్తో సంబంధం లేకుండా అలా కాపీ కొట్టడం ఎంతవరకు కరెక్ట్ సార్? కాపీ కొట్టడం తప్పేనమ్మా, అలా జరుగుతున్నాయమ్మా చాలా వరకు. ఇప్పుడు మీకు ఇప్పుడు ఎవరు డిఎస్పి దేవిశ్రీ ప్రసాద్ చూన్లో సగం చూన్లు హిందీ చూన్లు ఉంటాయి. అలాగే ఇప్పుడు ఈయన ఎవరు తమన్ అన్ని కాపీ చూన్స్ అంటారన్నమాట. అలాగే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా తమన్ కాపీ చూన్స్ మన కేరవాణి మనిషం లాంటి వారు ఊళ్ళో ఇద్దరు ఉంటారన్నమాట. వారు కష్టపడి చూన్స్ చేస్తారు. అంతకుముందు కూడా చక్రవర్తి చూన్స్ అన్నీ కాపీయే కదా, చక్రవర్తి కాపీ, సత్యాన్ని కాపీ, ఇలా కాపీ చూన్స్ ఎప్పుడు ఉన్నాయి, దాన్ని మనం ఏం చేయలేము. అయితే ఇప్పుడు లీగల్ నోటీసులు పంపిస్తాం అని చెప్పి కూడా చెప్పారు సార్, దీన్ని ఎలా ఎదుర్కొంటారు సార్? మరి ఏమి లేదు, మరి లీగల్ నోటీస్ వస్తే అమ్మంటారమ్మా, ఏమిటో నీ గొడవ చెప్పు, ఎంత కావాలో చెప్పు అంటారు, అది అప్డేట్ చేస్తే ఫినిష్ అయిపోతుంది అంతే. లీగల్ నోటీస్ అంటే కేవలం భయపెట్టడానికే తప్ప, ఇప్పుడు న్యాయంగా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాడు గొడవ పెడుతుంది కాబట్టి కొంత డబ్బు ఇవ్వాలి అది. బట్ దెన్ ఒకవేళ నిజంగానే వాళ్ళు కనుక ఇన్స్పైర్ అయ్యి పోనీ కాపీ కొట్టారన్న విషయాన్ని పక్కన పెడదాం సార్, నిజంగానే వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి కనుక ఆ పాటని కనుక ట్యూన్ చేసినట్టయితే ఒక్కసారి ఆ తాయికొండం బ్రిడ్జ్ వాళ్ళని కన్సల్ట్ చేసి మాకు ఈ ఈ ట్యూన్ బాగా నచ్చింది, ఈ పలానా సీన్కి ఇది బాగుంటుంది, లేకపోతే ఈ సినిమాకి ఇది యాప్ట్గా ఉంటుంది, మేము తీసుకుంటున్నామని ముందుగానే ఎందుకని పర్మిషన్ తీసుకోవాలి? ముందుగా ఈ ట్యూన్ ఉందనే విషయం తెలియదు కదండి, వీళ్ళు పెట్టిన ట్యూన్ వాళ్ళు ట్యూన్ అంటున్నారు. సో కాపీ కాదు అని అంటున్నారు మీరు? కాపీయో కాదు, ఈ సినిమా రిలీజ్ అయిపోయింది. ఈ సినిమా రిలీజ్ అయిపోయి సూపర్ హిట్ అయింది కాబట్టి వాళ్ళు కాపీ చూని వచ్చారు, వచ్చి ఎంతో కొంత ఇవ్వమని అడుగుతున్నారు. వాళ్ళు కాపీ చూని అంటున్నారు. అదే సినిమా ఫ్లాప్ అయినట్టయితే వచ్చి అడుగుతారా అని ఒకటి. తర్వాత ఏంటంటే వీళ్ళు కూడా తెగేదాకా లాగకూడదు. వాళ్ళు వచ్చారు కదా సంప్రదించుకొని, ఎవరా మీ చూనం మా చూనం అయిపోయింది, మా సినిమా హిట్ అయింది, మీకేం కావాలో చెప్పండి. ఒకవేళ పొరపాటున అదే ట్యూన్ అయినట్టయితే వీళ్ళ తాలూకు డైరెక్టర్కి ఒక చివాట్లు పెట్టి వాళ్ళకి ఎంతో కొంత ముట్ల చెప్తే న్యాయంగా ఉంటుంది. రైట్ సార్. సో మొత్తానికైతే రకరకాల అంశాలు తెర మీదకి వస్తున్నాయి సార్, కాంతారాకి సంబంధించి సినిమా వసూళ్ల పరంగా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో ఇలాంటి ఇలాంటి న్యూస్లతో కూడా అంతే వైరల్ అవుతూ ఉంది సార్ కాంతారా. సో మరి నెక్స్ట్ ఏమొస్తుందో చూడాలి. ఇప్పటికైతే అంటే సినిమా హిట్ అయింది కాబట్టి ఇలా చాలా వస్తాయి, అది నాది, ఆ సీన్ నాది, ఆ డైలాగ్ నాది అంటారు, ఎవరు తోచిన మన మాట అంటారు వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.